నేను నేను అర్థమవుతుందంటే నేను చాలామంది డాక్టర్స్తో కలిశాను, మన మన స్టూడెంట్స్తో కలిశాను. ఈ ఫాతిమా కాలేజ్ విద్యార్థులది ఇంకా నేను వాళ్ళకి పోరాటం చేయగలిగాను, కానీ అది ఒక ఒక బలమైన లూప్లో పెట్టేశారు. డీటెయిల్ వాళ్ళు తెలియక ఇది మేబీ యూర్ ఆల్ అంటే నేను పాలిటిక్స్కి ఇప్పుడు మేము అందరూ అనుకోవచ్చేమో నేను యాక్టర్ అయిన తర్వాత నాకు పాలిటిక్స్ ఇష్టం అని కాదు. ఐ డిసైడెడ్ క్వైట్ ఎర్లీ టు సర్వ్ మై సొసైటీ ఆర్ నేషన్ మేబీ దట్ డ్రివెన్ మీ ఇన్ టు పాలిటిక్స్. మీరు చెప్పే ఇష్యూస్ ఇవన్నీ అంటే చాలా బాధపడి నిస్సహాయత అన్నింటిలో పడి మీరు అన్నారు కదా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాల్సి కదా అక్కడ అంటే ఎవరిని వచ్చి సేవ చేయమంటే ఎవరు సేవ చేయరు. అంత అంత బ్రాడ్ మైండెడ్ వ్యక్తులు ఎవరు లేరు, అంటే ఉన్నారు కానీ వాళ్ళకి అప్రోచ్ వేరే విధంగా వెళ్ళాలి. ఇప్పుడు నాకు అందరూ తెలుసు అంటే ఎవరిని నా పార్టీకే డబ్బులు ఎవరు ఎవరు నా బాధ తెలుసు అందరూ బాగా బాగా చేయని భుజం తడతారు కష్టంగా ఉంటుంది. అంటే మనం ఊహించినంత సమస్యలు చెప్పుకోడాకుంటారు, సలహాలు ఇవ్వడాకుంటారు, బాగా చెయ్యి అని చెప్పి ఇంకా భుజం ఇంకా సమస్యలు బాగా పరిష్కరించి చెప్పి భుజం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ పక్కన నడిచే వాళ్ళు తక్కువైపోతారు. అలాగే గవర్నమెంట్ ఇవన్నీ సీకే మన ఉద్దానం నెఫ్రోపతి కూడా హార్వర్డ్ నుంచి ఒక చాలా క్వైట్ సీనియర్ డాక్టర్ ఆయన, ఫ్యూ పేటెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు స్క్రీనింగ్ చేయమన్నాడు. మొత్తం ఆ ఏరియా అంతా స్క్రీనింగ్ చేస్తే అంత ఖర్చు పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇప్పుడు ఉద్దానం తీసుకుంటే ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ ఉంటుంది, ఈ జిగ్జాగ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అర్థం కాలేదు ఆయనకు కూడా, అన్లెస్ ఇది మాస్ స్క్రీనింగ్ చేస్తే తప్ప, మాస్ బ్లడ్ శాంపిల్స్ చేస్తే తప్ప ఇది ఎవరికి. అలాగే రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పారు కానీ వాళ్ళు పెట్టలా అని చెప్పి ఏదో ఒక ఇన్సిగ్నిఫికెంట్ యూనివర్సిటీకి ఏదో ఇచ్చారండి సార్. అదేదో ఆస్ట్రేలియా యూనివర్సిటీ అని చెప్పి దాని బేస్ హైదరాబాద్లోనూ ఢిల్లీలో ఉంటుంది, మరి అదేం ఆస్ట్రేలియా యూనివర్సిటీ నాకు అర్థం కాల. అంటే ఇవన్నీ నేను 25 ఇయర్స్ పాలిటిక్స్ అని ఎందుకు చెప్తుంటానంటే అంటే అన్ని దశాబ్దాలు పనిచేస్తే కానీ ఒక పాలసీ పట్టాలి, ఒక హెల్త్ పాలసీ. అంటే ఇవన్నీ ఆలోచించి వచ్చాను అండ్ అన్నిటికీ నేను సమకూర్చడానికి చేయడానికి చాలా ఒత్తిడితో కూడుకుంది. నేను చాలా ఇష్టంతో వచ్చాను పాలిటిక్స్, నన్ను ఎవరో బలవంతు పెడితే వాళ్ళ నాకు ఇష్టంతో వచ్చాను. అలాగే చాలా ఓపికతో చేయాలి. చాలా బాధ అంటే మనుషులు బాధపడతా ఉంటే సాటి మనుషులు ఎంత కొంత చేయాలని తప్పదు అంతే, దాంతో వచ్చాను. అలాగే మీరు చెప్తున్నట్టుగా ఇవి ఈ అర్బన్ మన క్లినిక్స్ కానీ మీరు అనేది రీసెర్చ్ సెంటర్స్ కదా, మన స్క్రీనింగ్ సెంటర్స్ మీరు అంటే అలాగే చాలా డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలుసు ఆరోగ్యశాఖ మన ఆరోగ్య శ్రీలో ఇది కొంతేమో పొలిటికల్గా ఉంటుంది, బెనిఫిట్స్ అని కొన్ని వదిలేస్తారు తెలిసి కూడా, కొంతేమో మేబీ డిఫరెంట్ కిక్ బ్యాక్స్ ఉంటాయని నాకు తెలీదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒక్కటని చెప్పలేము, బట్ ఎంతో కొంత జరుగుతుంది దానివల్ల అనేది మనం దాన్ని బ్రాడ్గా చూసి దాంట్లో నిటిగ్రిటీస్ చూడాలంటే అన్లెస్ మన అడ్మినిస్ట్రేషన్ ఉంటే తప్ప మనకు అది అర్థం కాదు. డెఫినెట్లీ కన్సిడర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండి. అలాగే సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ మీరు చెప్తుంది, అసలు బేసిక్గా మనం అన్ యావరేజ్ సిటిజన్లోనే అంత సౌ చేద్దాం అని త్యాగం చేద్దాం అనే కెపాసిటీ చచ్చిపోయింది చాలామందికి. మేజర్ సమస్య ఏంటంటే ఒకటి ది క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, రెండు ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పడిపోయింది అందరికీ అన్ యావరేజ్ లెవెల్. చేద్దామని తపన అంటే అందరూ సలహాలు చెప్పడానికి, ట్వీట్ చేయడానికి, లేదంటే మెసేజ్లు పెట్టడానికి ఉన్నంత తప్పన రోడ్డు మీదకి వచ్చి ఒకరిని లిఫ్ట్ చేసి ఒక యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ శ్రమతో కూడుకుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ బాధ్యత నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి రౌండ్ రాబిన్లో ఆడతారు, కానీ ఎవరు చేయడానికి ఉండదు. ఈ కల్చర్ అలవాటు చేయాలి, కల్చర్ మనకి ఇన్కల్కేట్ చేయాలి, టైం పడద్దు. సో మీరు చెప్పిన హ్యాడ్ అన్నీ తీసుకున్నారు, ఐ థింక్ వీ టుక్ నోట్స్ తీసుకున్నారు మీరు కూడా. వీటిలో మీరందరూ అంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అంటే ప్రతి ఏరియాకు పర్టికులర్ డిసీజ్ ఉంటుంది, అసలు క్వైట్ రెలవెంట్ వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే విజయనగరంలో ఒక పర్టికులర్ ర్యాంపెంట్గా ఉంటుంది, అరకులో ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది,
I think that part definitely screening change also the manifesto of the next thing I'll incorporate that part. Generic a formula in Petman. The awareness the central government law shall eligible rayal onto the chalk clay cut counter the apply all the counter. We'll see what how much can be done. Can you echo matter don't go? The government is చెప్తుంది ఒక మెడిసిన్ తయారు చేయడానికి ప్రైవేట్ పార్టీస్ కస్త రూపాయ అవుతుంది మాకు ఇస్తే 10 రూపాయలు అవుతుంది మళ్ళీ పెన్షన్లు అవి ఇవి అని చెప్పేసి మోర్ దెన్ 20 ఎంప్లాయీస్ ఉంటాయి ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ అందుకని గవర్నమెంట్ ఐ థింక్ డిస్కరేజ్ దమ్ సెల్స్ అందుకని అదృష్టం హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్